మనం ఒక వ్యాపారం నడపాలంటే ఏ విధంగా ఒక దుకాణాన్ని కిరాయి తీసుకున్నాడా లేకపోతే ఉన్న దుకాణంలో వ్యాపారం నడుపుతున్నా అనేది ఆలోచించినప్పుడే ఆ వ్యాపారం నడపడానికి కావాల్సిన లైసెన్సులు కూడా మనం సంబంధిత అధికారుల నుండి పొంది ఉండాలి. అయితే ఫుడ్ ప్రొడక్ట్స్ అమ్మే ప్రతి ఒక్కరు కూడా ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ ఖరీదు చేసేటోళ్ళు కానీ అమ్మేటోళ్ళు కానీ అవి కలిగి ఉన్నప్పుడైతే ఆ ఫుడ్ ప్రొడక్ట్లు అమ్మడానికి మనకు అధికారికంగా అవకాశం ఉంటుంది. మరి అటువంటి ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్సు తప్పనిసరి అని చెప్పని ప్రభుత్వము అనేక రకాలుగా వ్యాపారస్తులను కానీ వ్యాపార అంగాలలో కూడా లైసెన్స్ తీసుకోవాలని చెప్పని మన అనేక సందర్భాలలో అధికారులు మనందరికీ తెలుపుతున్నారు. మరి చాలా సంవత్సరాల నుంచి వ్యాపారం చేసిన వాళ్ళు కూడా హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ మట్టుకు జగిత్యాల పట్టణంలో కూడా దాదాపుగా అందరూ ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్సు కలిగి ఉండదు. రీటైల్ రంగంలో కూడా వ్యాపారం చేస్తున్న వాళ్ళు కూడా ఉండాలన్న ఉద్దేశాన్ని మరి ప్రభుత్వం ఎప్పుడైతే కోరుకున్నప్పుడు డిజిగ్నేటరీ ఆఫీసర్ బాపూజీ గారు మరియు మన ఫుడ్ అధికారి మన అనూష గారు మరి ఇరువురు కూడా ఒక మంచి మనస్సుతో వ్యాపారస్తులు మరియు అధికారులు ఇరువురు సమన్వయంతో పనిచేసినప్పుడైతే ఏ కార్యక్రమమైన విజయవంతం జరుగుతుంది. ఒక అధికారులు అనేది వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టుడే వారి ఉద్దేశం కాదు. వ్యాపారస్తులకు సరి అయిన సౌకర్యం కల్పించి మరి లైసెన్సు మంజూరు ఒకట కూడా వారికి మనము వారి వద్దకే వెళ్ళినట్టయితే లైసెన్సు మంజూరు కూడా జరుగుతుంది. మరి దీనిలో మధ్యలో మనం లైసెన్సు మంజూరు లోపట ఒక్కొక్క సందర్భం లోపట అధికారులకు సంబంధం లేకుండానే కొన్ని సందర్భాలలో మనం అనవసర వ్యయాన్ని మనం పొందడం జరుగుతుంది. అనవసరంగా జరిగే వ్యయాన్ని కూడా నివారించే విధంగా మరి నిజంగా ఏ అధికారైనా కానీ తను ఉన్న ప్రాంగణంకే వినియోగదారుడు రావాలి అని కోరుతున్నాడు. వినియోగదారుడు అంటే లైసెన్స్ మనకు ఎవరైతే అవసరం ఉన్నదో వాళ్ళు మా వద్దకు రావాలని కోరుతున్నారు. మరి ఇవాళ నిజంగా గత ఎన్నో సంవత్సరాలను చూడదూస్తున్నాము ఇప్పుడు లైసెన్స్ కోసం అంటే ఎందుకంటే మేము కూడా లైసెన్స్ లేని ఈ వ్యాపారం చేస్తాం. లైసెన్స్ కోసం పడ్డ తపన కానీ పడ్డ బాధ కానీ ఎందుకంటే ఒక్కొక్కసారి సర్వర్ డౌన్ ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి రిటర్న్గా లేదు అన్నీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి మనకు లైన్ కలుస్తుంది కాదు. ఇవాళ మాకు నెట్ కనెక్షన్ పక్కన సంఘం లేదు అలాంటి నెట్ కనెక్షన్కు నేను కోరాలనే ఫైబర్ నెట్ మన దుర్గా ఛానల్ అధినేత మల్లేశం గౌడ్ గారు మంద మల్లేశం గౌడ్ గారు శ్రీవణ్ గారు వారు మంచి మనసుతోటి మనకు ఉచితంగా నెట్ సౌకర్యాన్ని కూడా నిన్న కోరిన నిన్న ఉదయం కోరాగానే నిన్న మధ్యాహ్నం వరకు వారు నెట్ కనెక్షన్ అందజేసింది ప్రప్రథమంగా వారికి. మరి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలంటే మనకు ఒక దీని మీద పరిజ్ఞానము విజ్ఞానము ఉన్న ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తిని కూడా అడగగానే బాపూజీ గారు మరి వారు ఒక సాయి కుమార్ అని సుదూర ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి వచ్చి దాదాపు ఒక 50 లైసెన్సులు ఎంటర్ చేయడం లేదు లోడింగ్ చేయడం అప్లోడ్ చేయడం లేదు. అప్లోడ్ చేసిన దాంట్లో ఏమన్నా అవకతవకలు ఉన్నట్టయితే 1-2 లైసెన్సులు రిజెక్ట్ అయితే తప్ప మిగిలిన దాదాపు 40-45 లైసెన్సులు కూడా ఓకే అయిపోయినాయి. మనం సంబంధిత ధృవపత్రాలు కరెక్ట్ ఉండి పేర్లు కరెక్ట్ ఉండి ధృవపత్రం మీద ఉన్న పేరు కానీ మనం కొట్టిన పేరు కానీ మ్యాచ్ కానట్టయితే కొన్ని రిజెక్ట్ అయ్యే సందర్భాలు ఉంటాయి. మరి ఇవాళ శనివారం వారికి ఫాస్టింగ్ ఉండగానే అనుష మేడం గారు కూడా ఇదే ప్రాంగణంలో పెట్ట ఉంది. మరి వారు కూడా ఈ కార్యక్రమానికి సహకరించారు. మరి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఈరోజుతో ఈ కార్యక్రమం ముగిసిపోలేదు. ప్రతి మంత్ ఈ మంత్లో పట్ట ఈ మొదటి శనివారము మరియు థర్డ్ శనివారం 3వ శనివారం కూడా ఈ కార్యక్రమం మనకు అందుబాటులో పడరు. వారు శుక్రవారము రోజే ఒకరోజు ముందే దీనికి సంబంధించింది మొత్తం మనం లైసెన్స్ సంబంధించిన ధృవపత్రాలను తీసుకొని మనం అప్లోడ్ చేసుకున్నట్టయితే శనివారం నాడు ఉదయమే మనకు తొందరగా ఓకే లైసెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి దీన్ని మరి మనమందరం బాధ్యతగా మనం దుకాణం పనిచేసినాక తాళం కరెక్ట్ వేసుకున్నామా వేసుకోలేదా అని చూసుకుంటే ఏ విధంగా అయితే మన బాధ్యత ఉన్నాం అదేవిధంగా ఈ లైసెన్స్ కూడా తీసుకుంటూ మన బాధ్యత గుర్తించి తదుపరి అధికారులు మన మీదకి వచ్చినప్పుడు వాళ్ళ చేతులు ఏముండదు పై అధికారుల ఆదేశాల ప్రకారం రావడానికి ఇబ్బంది అవుతుంది మనకు కూడా ఇబ్బంది అవుతుంది. మరి మనకి ఈ ఇబ్బందిని అధిగమించాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం అయితే
మన తెలంగాణలో పాత డిస్ట్రిక్ట్స్ పది డిస్ట్రిక్ట్స్ కాకుండా మన ప్రభుత్వం ఏం చేసిందంటే వాటి అన్నింటినీ 33 జిల్లాలుగా విభజించడం జరిగింది. ప్రతొక్క జిల్లాకు సరైన సిబ్బంది లేకుండా కానీ ఈ 10 జిల్లాలో ఉన్న సిబ్బందిని అన్నింటిలో కవర్ చేసుకుంటూ ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ చట్టం అంటే ఆ చట్టం ప్రకారం ప్రతొక్క వ్యాపారస్తులు ఆహారానికి సంబంధించిన ఏ వస్తువైనా క్రయం విక్రయం కానీ స్టోరేజ్ కానీ తయారు చేయడం జరిగితే ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ అనేది మస్ట్. అదేంటంటే ఇంకా ఈ రోజు అదేంటంటే మొత్తం కంపల్సరిగా ప్రతి ఒక్క ట్రేడర్కు ఒక అవగాహన లేకుండా ఉన్న ఉద్దేశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే గౌరవ నీకు మరియు మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు హరీష్ రావు గారు మరియు వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ శ్రీరావు మరియు ఈ మా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ మోహన్ గారు తర్వాత మా డైరెక్టర్ సునీల్ గారి ఆధ్వర్యంలో ఈ ఫుడ్ లైసెన్స్ అనేది వాళ్ళు మన ఏదైతే వ్యాపారస్తులతో మన ఆఫీస్కి వచ్చి ఆన్లైన్లో చేసుకుని ఇవన్నీ కావాలంటే చాలా వ్యవసాయం ఉంది. వాళ్ళకి సరైన అవగాహన లేదు. కాబట్టి మీరే ఒక లైసెన్స్ మీద క్రియేట్ చేసేసి పెట్టేసి మీరే వాళ్ళ దగ్గర పోయేసి లైసెన్స్ జారీ చేస్తే బాగుంటుందనేసి మాకు ఒక ఆదేశాలు చెప్పడం జరిగింది. వాళ్ళ ఆదేశాల అనుసారం నేను ఈ జగిత్యాల జిల్లాలో మొన్న 3 రోజుల క్రితము వాళ్ళు ఏమైనా ఆదేశాలు ఇచ్చారు ప్రతి నెల మొదటి శనివారము 3వ శనివారం ఈ మేళా కండక్ట్ చేయాలి. వాళ్ళకు ఒక ఈ డేట్స్ అన్ని కరెక్ట్ ఉంటే ఎవరికైతే లైసెన్స్ లేని వాళ్ళు రెన్యువల్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే కానీ ఒక సర్టన్ ప్లేస్లో అంటే మీకు చాంబర్ ఆఫ్ కామర్స్ కానీ ఏదైనా కన్వీనియంట్ ప్లేస్లో మీరు పెట్టినట్లయితే అందరి ట్రైనర్స్ అక్కడ వచ్చేసి లైసెన్స్ ఉపయోగించుకోవాలనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాల సారం మేము ఏం చేశాము మొన్న లాస్ట్ ఒక 3 డేస్ క్రితం వచ్చేసి ఇక్కడ వర్తక సంఘం పెద్దలను మరి చామరాజ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారి మీటింగ్ పెట్టేసి దీని లైసెన్స్ యొక్క ఆవశ్యకత అసలు లైసెన్స్ అంటే ఏంటి లైసెన్స్ ఎన్ని విధాలుగా ఉంటుంది లైసెన్స్ ఎన్ని విధాలుగా ఉంటుంది దాని ఆవశ్యకత ఏంటి లైసెన్స్ లేకుంటే చట్ట ప్రకారం ఎటువంటి చర్యలు ఉంటాయి అనేది వాళ్ళకు సవ్యంగా వివరించడం జరిగింది. దానికి వాళ్ళు పెద్దమని చేసి లేదు సార్ మీరు కంపల్సరిగా మేము మా ట్రేడర్స్ కంపల్సరిగా లైసెన్స్ ఇవ్వాల్సిందే వాళ్ళ ట్రేడర్ సంబంధించిన దగ్గరికి జమ చేసేసి మీరు మాకు ఆన్లైన్లో లైసెన్స్ ప్రొక్యూర్ చేయాలనేసి మాకు రిక్వెస్ట్ జరిగింది. ఇంకోటి ఏంటంటే ఒక ముఖ్య గమనిక ఏంటంటే ఎఫ్ఎస్ఎస్ లైసెన్స్ కొత్త చట్టం ప్రకారం ఇక్కడ ఆన్లైన్ మొత్తం పారదర్శకం ఏ ఆన్లైన్ ఒక ట్రేడర్ ఒక 2,000 రూపాయలు ఛార్జ్ పెట్టిందంటే అది సెల్ నుంచి పారదర్శకంగా అకౌంట్కి సెంట్రల్ గవర్నమెంట్ అకౌంట్ ఎఫ్ఎస్ఎస్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. అది ఓటీపీ వస్తుంది మీకే ఓటీపీ వస్తుంది ఓటీపీ చెప్తే జనరేట్ అవుతుంది నేను లైసెన్సింగ్ అథారిటీ నేను లైసెన్సింగ్ అంటే నాకు లైసెన్స్ ఓటీపీ వస్తే నేను లైసెన్స్ చెప్తే ఆ లైసెన్స్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ మధ్యవర్తులు కానీ ఎటువంటి కానీ ఎటువంటి మయాకర్స్ ఇవ్వకుండా మీరు కట్టిన చాలానికి దాని తగ్గట్టు లైసెన్స్ అనేది మీ చెందకే వస్తుంది. ఆ లైసెన్స్ కూడా ఫస్ట్ టైం ఏంటంటే మీకు అవగాహన కలిగించాల ఉద్దేశంతో నేనే జనరేషన్ మీకు లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. లేనట్లయితే మీకు ఈమెయిల్స్ ఉంటాయి మీ ఈమెయిల్కే మీ లైసెన్స్ వస్తుంది. ఈమెయిల్ లైసెన్స్ వస్తే మీకు దాన్ని జనరేట్ చేసుకొని పెట్టుకోవచ్చు వితౌట్ సిగ్నేచర్. ఇది సంస్థ యొక్క ఎటెస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే మా రిక్వెస్ట్ ఏంటంటే వ్యాపారస్తులకు మేము లైసెన్స్ ఇష్యూ చేసిన తర్వాత మీరు ఏం చేస్తున్నారంటే ఆ లైసెన్స్ తీసుకొచ్చి ఎక్కడో డ్రాలలో ఎక్కడో పెట్టేసి ఇచ్చేస్తున్నారు. ఆ లైసెన్స్ కండిషన్స్ అనేది మీకు ఇప్పుడు చెప్పాలి. ప్రతి ఒక్క లైసెన్స్ అనేది దానికి సర్టన్ కండిషన్స్ ఉంటాయి. లైసెన్స్ అనేది కంపల్సరీగా ఎగ్జిక్యూట్ చేయాలి. ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి మీ వ్యాపారం చేసే ప్రొమిసెస్లోనే ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ యొక్క లైసెన్స్ కాదు మీ ఏ ట్రేడ్ లైసెన్స్ జిఎస్టీ లైసెన్స్ ఏదైనా కానీ వ్యాపారం చేసే ఆ ప్రెమిసెస్లోనే ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే మీరు కూర్చునేసిన కన్నా అక్కడ వాళ్ళకు ఫ్రేమ్ కట్టించి పెట్టాలి. అది కంపల్సరీగా ఏ ఇన్స్పెక్టర్ అయినా ఆఫీసర్ అయినా ఎవరైనా ఇన్స్పెక్టర్ కట్టాకి వస్తే ఫస్ట్ అతను చూసుకునేదండి వీళ్ళకి మన ట్రేడర్కి లైసెన్స్ ఉందా లేదా మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. అక్కడ చూస్తే అతను తెలుస్తుంది అతనికి ఎఫ్ఎస్ఎస్ లైసెన్స్ ఉందనేసి. కాబట్టి ఈ లైసెన్స్ తీసుకున్న తర్వాత అందరి రిక్వెస్ట్ ఏంటంటే ఆ లైసెన్స్ను ఫ్రేమ్ కట్టించి ఒక మీకు ఎగ్జిక్యూట్ చేయడానికి కోరుతున్నాను. అదేవిధంగా లైసెన్స్లో 2 రకాలని చెప్పాను. ఈ 2 రకాలు ఏంటంటే ఒకటి చిన్నది పెట్టి వెండర్స్ అంటే తోపుడు బండ్లు చిన్న చిన్న టీ కొట్లు అందరికీ లైసెన్స్ కావాలి. లైసెన్స్ కండిషన్ ఏంటంటే నెలకు 1 లక్ష రూపాయలు నెలకు 1 లక్ష రూపాయలు వరకు ఉంటేనే ఒక రిజిస్ట్రేషన్ అని ఇస్తాం. నెలకు వ్యాపారస్తులు టర్న్ ఓవర్ 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ ఉంటే దాన్ని లైసెన్స్ అంటాం. ఒక లైసెన్స్ అనేది ఏంటంటే 1 లక్ష రూపాయల కంటే వ్యాపారం చేసిన వాళ్ళు నెలకు 2 లక్షలు టర్న్ ఓవర్ అండ్ యానం నెలకు 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ టర్న్ ఓవర్ చేస్తే లైసెన్స్ తీసుకోవాలి. చిన్న వెండర్స్ రోజుకు 200 రూపాయలు 300 రూపాయలు చేసే వాళ్ళు నెలకు 30,000 చేసే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అని ఇస్తాం. ఈ విధంగా ప్రతి ఒక్క వ్యాపారస్తులు ఈ వ్యాపారస్తులు ఆ వ్యాపారస్తులని కాకుండా ఆహారం సంబంధించి మనిషి తినే ఆహారం సంబంధించి అదర్ దెన్ డ్రగ్స్ మందులు కాకుండా ఏ ఫుడ్ వ్యాపారం చేసినా కానీ వాళ్ళకి ఎఫ్ఎస్ఎస్ లైసెన్స్ తప్పనిసరి అనేసి ఎఫ్ఎస్ఎస్ చట్టం చెప్తా ఉంది. అదేవిధంగా ఎఫ్ఎస్ఎస్ లైసెన్స్ లేకుంటే
చట్ట ప్రకారం కూడా మీ మీద వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టొచ్చని కూడా చట్టంలో ఉంది నోటీసు ఇచ్చేసి. కానీ మీరు చెప్పినట్టు మన ఆరోగ్య శాఖ మంత్రులు హరీష్ రావు గారు మన సెక్రటరీ వాళ్ళ ఆదేశానుసారం లేదు, మీరు ఫస్ట్ వాళ్లకు వ్యాపారస్తులకు ఒక అవగాహన కల్పించండి, ఈ లైసెన్స్ యొక్క ఉద్దేశము లైసెన్స్ యొక్క ప్రాముఖ్యతను చెప్పండి, చెప్పి వాళ్ళకు ఒక నోటీసు చెప్పి వాళ్ళు దాన్ని ధర్మం కాకుండా లైసెన్స్ తీసుకున్నట్లయితే తదుపరి చర్యలు మీరు చేయాలి, కానీ అంతవరకు మీరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే ఈ లైసెన్స్ మేళాలు కండక్ట్ చేస్తున్నాము. లైసెన్స్ మేళాల్లో మాకు టార్గెట్ ప్రతి ఒక్క లైసెన్స్ ప్రతి ఒక్క ట్రేడర్ లైసెన్స్ ఉండేటట్టు మీరు చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఫస్ట్ ఆది శనివారం మూడో శనివారం అనేది ఈ లైసెన్స్ మేళాలు కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా దీనిలో బాగానే ఇంతకుముందు మేము ఏం చేశాము, వెస్ట్ బెంగాల్ డిస్టిక్ అంటే కరీంనగర్ డిస్టిక్లే పెట్టేవాళ్ళం. మన కరీంనగర్ ఎన్ని జిల్లాలు అంటే జగిత్యాల మంచి మన ఏదైతే ఆసిఫ్ మన సిక్స్ జిల్లా పెద్దపల్లి నాలుగు జిల్లాలో వినిపించబడ్డాయి. నాలుగు జిల్లాల వ్యాపారస్తులు కరీంనగర్కి వచ్చి తీసుకోవాలన్న ఉద్దేశంతో పెడితే వాళ్ళకి రాన్పోని బస్ కిరాయిలు వాళ్ళు అక్కడికి వచ్చి రైట్ ఉండడం ఇవన్నీ ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకే దానికి ఒకటే ఏం చేశారు, మా కమిషనర్ మరియు సెక్రటరీ వీళ్ళంతా ఆదేశం ప్రకారం ఏ జిల్లా కొత్త జిల్లా ఆ కొత్త జిల్లాలో మీరు మేళా కండక్ట్ చేయాలి. మేళా కండక్ట్ చేసి అక్కడే ఒక ప్రెప్సిస్లో అక్కడే ఒక వ్యాపారస్తులు గుమిగూడే ప్లేస్లో అంటే ఇటువంటి మన అసోసియేషన్ బిల్డింగ్లలో మీరు మేళాలు కండక్ట్ చేసి అక్కడే వాళ్ళకి లైసెన్స్ ఇమీడియట్గా మరి అక్కడ కాకుండా అక్కడికే ఇమీడియట్గా జనరేట్ చేసి లైసెన్స్ ఇచ్చే ఏర్పాటు చేయాలంటే ఆ ఉద్దే దానిలో భాగంగానే ఈరోజు మేము లైసెన్స్ మీద కండక్ట్ చేశాము. వీళ్ళందరికీ ప్రజెంట్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో వాళ్ళు మంచి కోఆపరేషన్ ఇచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలో మేము లైసెన్స్ మీద నా ఉద్దేశంలో ఇక్కడ ఫస్ట్ టైంలో ఇంతమంది వచ్చి గ్యాదర్ అయిన ఉద్దేశంలో ఇంతమంది కూడా మీ జగిత్యాల జిల్లాలో మూడు సంవత్సరాలు చేశాను, 2011 నుంచి 2013 వరకు. ఆ తర్వాత మీ డిఫరెంట్ జిల్లాలకు మేము వచ్చాము. కానీ ఇంత మంచిగా రెస్పాన్స్ అనేది రావడం చాలా సంతోషం. ఇప్పటి వరకు ఒక 40 లైసెన్స్లు అసలు ఇష్యూ చేశాము, రిజిస్ట్రేషన్ కూడా ఇష్యూ చేశాము. మాకు అన్నింటినీ ఇష్యూ చేసిన తర్వాత ఆ ప్రింటర్ ప్రింట్ తీసి రెడీ పెట్టాము. ఆ లైసెన్స్ అనేది ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు మా చర్యలు నుంచి మరి పత్రికా ముఖంగా మేము సమాచారం తెలియని వాట్సాప్ ద్వారా సమాచారం అనేక మంది వ్యాపారస్తులు కూడా దీనికి అగ్రి అయి ఈరోజు మా పని ఒత్తిడి వల్ల కానీ మాకు దాని మీద సరైన పరిజ్ఞానం లేనప్పుడే మేము ఏదైనా పొరపాటు అయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి మీరు ఇంత మంచి మనసుతో ఈ అవకాశం ఇచ్చినందుకు మేము కూడా హృదయపూర్వకంగా తెలుసు. కొంచెం తెలియదు ఏదైనా పొరపాటు చేస్తే మీరు మంచి మనిషితోటి మమ్మల్ని మరణించాలి అని చెప్పని మాకు ఒకసారి పెద్ద మనుషులు అయిపోయారు. యువకులు మంచి మంచి పట్టబంతులు కూడా వ్యాపార రంగంలోకి వస్తున్నారు, మరి వాళ్ళకు మంచి భవిష్యత్ మనీ ఫ్రై మసాలా.